వారిద్దరిది 15 ఏళ్ల ప్రాణబంధం. శరీరాలు వేరేనా, ఒకటే ప్రాణం. తలలు అతుక్కొని పుట్టిన వీణావాణి ఇవాళ 16 ఏట అడుగుపెట్టారు. అవిభక్త కవలలుగా పుట్టిన ఈ ఇద్దరు పాపలను వేరు చేసేందుకు డాక్టర్లు చేయని ప్రయత్నం లేదు. ఎప్పటికైనా తమ ఆశలు నెరవేరకపోతాయా అన్న ఆశతో కాలం గడుపుతున్న వీణావాణి ఇవాళ 15వ బర్త్డే జరుపుకుంటున్నారు. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం బీరిశెట్టిగూడెంకు చెందిన మురళి నాగలక్ష్మి దంపతులకు 2003 అక్టోబర్ 16న జన్మించారు వీణావాణి. పుట్టుకతోనే అవిభక్తంగా ఉన్న వీరి శరీరాలను వేరు చేసేందుకు ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. 2 ఏళ్ల వరకు గుంటూరులో డాక్టర్ నాయుడమ్మ దగ్గరున్న వీరిని 2006లో హైదరాబాద్ నీలోఫర్కి తరలించారు. తర్వాత ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రికి తీసుకెళ్లినా ఫలితం కనిపించలేదు. శస్త్రచికిత్స చేయలేమంటూ అక్కడి వైద్యులు చేతులెత్తేశారు. ఆ తర్వాత లండన్, సింగపూర్, ఆస్ట్రేలియా వంటి ఎన్నో దేశాల వైద్యులు ఈ కేసును ఛాలెంజింగ్ గా తీసుకుని ముందుకొచ్చినా ఫలితం మాత్రం శూన్యం. ప్రస్తుతం శిశువిహార్లో ఉంటూ 8వ తరగతి చదువుతున్న వీణావాణి తమకు ఎప్పుడు ఈ బంధం నుంచి విముక్తి కలుగుతుందా అని ఎదురుచూస్తున్నారు. ఇక అటు నిరుపేదలైన వారి తల్లిదండ్రులు పిల్లలను చూడ్డానికి హైదరాబాద్ వెళ్లేందుకు సైతం తమ దగ్గర డబ్బులు లేవని వాపోతున్నారు. హైదరాబాద్లోనే ఏదో ఉపాధి చూపితే దగ్గరుండి బిడ్డల బాగోగులు చూసుకుంటామని అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే వీణావాణి మాత్రం తమను ఎప్పటికీ విడదీయొద్దని కోరుతున్నారు. తమకు ఇలా ఉండడమే బాగుందని, కడదాకా ఇలా కలిసే ఉంటామని, ఎంత కష్టమైనా సర్దుకుపోతామంటున్నారు. 15వ బర్త్డే జరుపుకుంటున్న వీణావాణితో మా ప్రతినిధి నరేందర్ ఫేస్ టు ఫేస్. అవిభక్త కవలలు వీణావాణి 15వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. మనతో మాట్లాడడానికి వీణావాణి ఉన్నారు. సో 16ట హ్యాపీ బర్త్డే టు వీణా. రైట్, హ్యాపీ బర్త్డే టు వాణి. రైట్, మీరు 15 సంవత్సరాల నుంచి ఇదే విధంగా ఉన్నారు, ఇవాళ 15వ బర్త్డే జరుపుకుంటున్నారు, 16 ఏట అడుగు పెడుతున్నారు, ఎట్లా ఉంది? చాలా హ్యాపీగా ఉంది. ఎట్లా ఉంది? మామూలుగా నీలోఫర్ హాస్పిటల్ తో పోలిస్తే ఇక్కడ స్టేట్ హోమ్ లో ఎట్లా ఉంది? అక్కడ బాగుందా, ఇక్కడ బాగుందా? నీలోఫర్ అనేది ఫ్యామిలీ లాంటిది, ఇది ఫ్రెండ్ లాంటిది. ఇప్పుడు ఏం చదువుకుంటున్నావు వీణా? ఎన్నో క్లాస్ చదువుకుంటున్నావు? 8th క్లాస్. ఎయిత్ క్లాస్. ఇక్కడ టీచర్ వీళ్ళందరూ మంచిగా బాగా చూసుకుంటున్నారా? బాగా చూసుకుంటున్నారు. రైట్, మనం ఒకసారి వాణితో మాట్లాడదాం. హాయ్ వాణి. హలో. ఎలా ఉంది ఇక్కడ? ఇక్కడ బాగుంది. ఏమన్నా ఒక పోయం గాని పద్యం గాని చెప్తారా? మనకు గుర్తుంది మామూలుగా, లోకమందెవడైనా లోభిమానవుడున్న లో భిక్షాదికి చేత పెట్టలేడు, తాను పెట్టకున్నా తగవ పుట్టదు, కానీ ఈరలు పెట్టగా చూసి ఓర్వలేడు, దాత దగ్గర చేరి ధనముళ్ళు పోయినట్టు జువ్వతో జాడీలు చెప్పుచుండు. వీణతో కూడా ఒక పద్యం ఒక పాట పాడించే ప్రయత్నం చెప్పు. ఒక పాట పాడము వీణ. చిత్తు చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ, చిత్తు చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ, బంగారు బొమ్మ దొరికినమ్మా ఇవాళలోన. ఎట్లా ఉందమ్మా, మామూలుగా ఆపరేషన్ చేసి మిమ్మల్ని వేరు చేస్తే బాగుంది అనుకుంటున్నారా? నో, ఇలాగే ఉంటే బాగుంది అనిపిస్తుంది. ఎందుకు? మామూలుగా ఆపరేషన్ చేస్తే విడివిడిగా ఉండి మంచిగా ఆడుకోవచ్చు, మళ్ళా ఉండొచ్చు కదా మంచిగా. ఆపరేషన్ చేస్తే ఎవరెక్కడ ఉంటారో అది ఊహించుకోవడానికి ఎలాగో ఉంది, ఇలా ఉంటేనే బాగుంది. రైట్, అంటే నువ్వు ఒకవేళ ఆపరేషన్ చేస్తే వాణిని మిస్ అవుతావు అని ఫీలింగ్ ఉందా? ఉంది. చెప్పు వాణి, ఎట్లా ఉంది ఆపరేషన్ చేయాలా వద్దా? ఆపరేషన్ చేయకుండా ఇలాగే ఉంటే బాగుంది. ఇట్లా ఎన్ని రోజులు ఉంటారు మీరు? ఇట్లా ఎంత వరకైనా ఉంటాం, లాస్ట్ వరకు. అంటే మామూలుగా ఇబ్బందులు ఉంటాయి కదా, మామూలుగా అంటే మీ సొంత పనులు చేసుకోవడానికి ఇబ్బంది అనిపిస్తుంది కదా?
ఇద్దరం అడ్జస్ట్ అయిపోతాము. మీ పేరెంట్స్ వస్తుంటారా, వచ్చి చూస్తుంటారు ఇక్కడ? వస్తూ ఉంటారు. ఇప్పుడు వస్తా అన్నారు. ఇక్కడ అంటే ఎడ్యుకేషన్ చేస్తున్నారు, 8th క్లాస్ చదువుతున్నారు కదా, సో మామూలుగా ఎట్లా ఉంది స్టడీ, ఎట్లా నడుస్తుంది? స్టడీ చాలా బాగా నడుస్తుంది, స్టడీ చాలా బాగుంది. టీచర్ మాకు అన్ని చెప్తుంది స్టడీస్ తో పాటు. ఇక్కడ నిర్వాహకురాలు మేడం ఉన్నారు, సో చెప్పండి. మామూలుగా వీళ్ళు వీణావాణి 15వ బర్త్డే అంటే 16వ అడుగు పెడుతున్నారు, సో ఇక్కడికి వచ్చి దాదాపు 1.5 ఇయర్ అవుతుంది, సో ఎట్లా ఉంది ఇక్కడ? ఇక్కడైతే హ్యాపీగానే ఉన్నారండి, అన్ని ఫెసిలిటీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం మా డిపార్ట్మెంట్ వాళ్ళు, బాగానే ఉన్నారు ఇక్కడ. నాకు అనిపిస్తుంది నీలోఫర్ పోల్చితే చాలా బెటర్ గా ఉంది, వాళ్ళకు ఏసీ సౌకర్యం కూడా ఇక్కడ కల్పించినట్టు, చాలా మంచి ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, బెటర్ గా ఉంది. నీలోఫర్ లో ఒక రూమ్ లోనే ఉన్నారు, సరే వాళ్ళు చిన్నప్పటి నుంచి అక్కడ ఉన్నారని అట్లా, ఇక్కడ మాత్రం అక్కడ కంటే మేము చాలానే బెటర్ గా పెడుతున్నాం. 1.5 ఇయర్ నుంచి వీణా వాయిని బాగా చూసుకుంటున్నారు, బాగానే పిల్లలకి అడగండి చెప్తున్నారు, చాలా ఫ్రెండ్లీ వాతావరణం. మనం వీణావాణికి సంబంధించిన టీచర్ ఉన్నారు, ఎందుకంటే వీళ్ళకి దాదాపు 2.5-3 ఇయర్స్ నుంచి వీళ్ళకి బోధిస్తున్నారు, 8th క్లాస్ పాఠాలు చెప్తున్నారు. ఎట్లా ఉందమ్మా మామూలుగా మీరు వీణావాణిలకు మీరు లెసన్ చెప్తున్నారు, ఎట్లా అనిపిస్తుంది? వాళ్ళకి నేను చెప్తుంటే నేను ఇంకా ఎక్కువ నేర్చుకుంటున్నాను ఫీలింగ్ వస్తుంది నాకు. అంటే వాళ్ళు ప్రతిదీ డౌట్ ఎక్కువ డౌట్ఫుల్ గా ఉంటారు కాబట్టి, ఎందుకంటే బయట విషయాలు ప్రాక్టికల్ గా వాళ్ళు చూడలేదు కాబట్టి ప్రతిదీ వాళ్ళకి ప్రతిదీ డౌట్ గానే ఉంటుంది. అందుకే అవిటిని నేను ఎక్స్ప్లెయిన్ చేయడంలో నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. స్టడీలో ఎట్లా ఉంటారు వీణా వాణి ఇద్దరు, చాలా యాక్టివ్ ఉంటారు? యాక్టివ్ గా ఉంటారు, వాణి యాక్టివ్ గా ఉంటుంది, వీణా సమ్ టైమ్స్ లో యాక్టివ్ గా ఉంటుంది, కాకపోతే ఎక్కువ ఆలోచిస్తుంది అంతే వాణి కన్నా. ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం ఏం చెప్తారు ఇక్కడ? ఇంగ్లీష్ మీడియం. చదువులో కూడా వీణా వాణి ఇద్దరు పోటీ పడతారని మనకు టీచర్ చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఈ 15వ ఏట అడుగు పెడుతున్న వీణా వాణికి TV5 తరపు నుంచి మరోసారి జన్మదిన శుభాకాంక్షలు. సో వీళ్ళకు ఆపరేషన్ చేయొద్దు, విధంగా ఉంటాం, ఇదే విధంగా ఆడుకుంటాం, ఎంతవరకైనా సరే ఇలాగే ఉంటామని చెప్పి వీణా వాణి చెప్తున్నట్టు. నరేందర్, TV5, స్టేట్ హోమ్ నుంచి.